అందరికీ నమస్కారం. ఇది మిర్చి మ్యూజిక్ అవార్డ్ 6th ఎడిషన్. ఈ అవార్డ్స్కి జ్యూరీగా ఇక్కడ జ్యూరీ మెంబర్స్ అందరు ఉన్నారు. మిర్చి వాళ్ళు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 197 సినిమాల్లో 18 సినిమాలకు పాటలు లేవు కాబట్టి 176 ఫిలిమ్స్, 947 సాంగ్స్. వీటిలో అన్ని డిఫరెంట్ కేటగిరీస్, బెస్ట్ సాంగ్, బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ మేల్ వోకలిస్ట్, ఫీమేల్ వోకలిస్ట్, అప్కమింగ్ వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ENY వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్కి ది గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఆన్ దిస్. ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ పోలింగ్ ప్రాసెస్. అది దట్ వాజ్ డన్ టుడే. ఈ ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎస్ జానకి గారికి ఇచ్చారు, అండ్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ఎస్పి ఈశ్వర్ గారికి ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మిర్చి కంపెనీ డిసైడ్స్ హూ గెట్స్ ఇట్. అండ్ ద స్పెషల్ థింగ్ దిస్ ఇయర్ ఇస్ 4 స్టేట్స్కి 4 కాకుండా ఎస్ జానకి గారికి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మ్యూజిక్ అని దే హవ్ గివెన్ హర్ ది అవార్డ్. ఆమె మోర్ దెన్ 40,000 సాంగ్స్ పాడారు ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో రియలీ వీ వాంట్ కంగ్రాచులేట్ హర్ ఎర్లియర్ అండ్ ఇట్ విల్ బి డన్ ఆన్ ద డే ఆఫ్ ది ఈవెంట్ ఆల్సో. అలానే ఎస్పి ఈశ్వర్ గారు, ఎస్పి కోదండపాణి గారు అబ్బాయి, చాలా సినిమాలకి కండక్టర్గా, ప్లేయర్గా, ఆర్కెస్ట్రా కండక్ట్ చేసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆయనకి విఆర్ గివింగ్ దిస్ అవార్డ్. ఇది 6వ సంవత్సరం రేడియో మిర్చి అవార్డ్స్ అందుకోవడం ఎంత ప్రతిష్టాత్మకమైనో దాన్ని నిర్ణయించే అవకాశం మాకు రావడం మా సభ్యులకి అంత ప్రతిష్టగా మేము ఫీల్ అవుతున్నాం. ఒకటి, రెండు, ఈసారి జీవన సాఫల్య పురస్కారం జానక్ గారికి రావడం మా అందరికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లోనూ పాడిన ఏకైక గాయని, మురిపించే మువ్వల నాటి నుంచి ఇంకా ఆ మువ్వల ధ్వని గలగల ఇంకా వినిపిస్తున్నాయి మాకు. ఆ పురస్కారం ఇవ్వడంలో మేము పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అలాగే ఎస్పి కోదండపాణి గారబ్బాయి, ఎస్పి ప్రకాష్ గారికి, ఈశ్వర్ గారికి జ్యూరీ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ప్రకటించాం. అది కూడా చాలా ఆనందం. చాలా సైంటిఫిక్గాను చాలా పారదర్శకంగాను ఈ నిర్ణయం జరిగింది. ఇది మా లాంటి కళాకారులకి, మిగతా ఆర్టిస్టులకి, రచయితలకి, కవులకి మేము అందరం కలుసుకోవడం సంవత్సరానికి ఒకసారి ఆట విడుపుగా ఉంటుంది. ఈ అవకాశాన్ని మాకు ఇస్తున్న రేడియో మిర్చికి ధన్యవాదాలు. శుభం. ఒక స్పెషల్ ఆబిచ్యురి మన ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి గారికి. మిర్చి వాళ్ళు ఆ రోజు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డైడ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్, మిక్సింగ్ చేస్తూ చేస్తూ చనిపోయారు. ఆన్ హిజ్ రికగ్నిషన్ ఆన్ దట్ డే వీ విల్ బి డూయింగ్ ఎన్ ఈవెంట్. ఐ జస్ట్ వాంట్ లెట్ యు నో అబౌట్. జీవిలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం జానకమ్మ గారికి మొత్తం 4 స్టేట్లకి కలిపి స్పెషల్ ముఖ్యంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది మిర్చి అవార్డుకి ఒక గౌరవం వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ తీసుకోవడం అనేది ఇది చాలా చాలా గొప్ప విషయం. మిర్చి అవార్డుకి ఇది ఒక పెద్ద గౌరవం. మిర్చి అవార్డు ఈరోజు ఇంకొక మెట్టు ఎదిగినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈశ్వర్ గారు, ఎస్పి ఈశ్వర్ గారు స్పెషల్ రికగ్నేషన్ అవార్డు ప్రతి సంవత్సరం దీని గురించి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎస్పి ఈశ్వర్ గారు యాజ్ ఏ కంపోజర్, యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్, యాజ్ ఏ కండక్టర్ ఆయన అందరికీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. అయితే ఈ అవార్డు పర్టికులర్గా ఏంటంటే అన్సంగ్ హీరోస్, అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది ఇండస్ట్రీలో, పోతే వాళ్ళకి తగిన గుర్తింపు ఆడియన్స్లో ఉండదు, కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో మిర్చి ప్రవేశపెట్టిన ఈ ఒక అద్భుతమైన కేటగిరీ ఏదైతే ఉందో ఈ అవార్డుకి మాత్రం మేమందరం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మనతో పాటు ఉన్న ఒక వ్యక్తికి ప్రపంచం అంతా చూడబోతుంది ఆ గుర్తింపు అనేది. ప్రతిసారి వీ మేక్ ఇట్ ఎ పాయింట్ ద డిజర్వింగ్ పర్సన్ గెట్స్, అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్ ఎస్పి ఈశ్వర్ గారు ఈస్ టేకింగ్ దిస్. 22వ తేదీ జరగబోయే మెయిన్ ఈవెంట్కి అందరం కలిసి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మిర్చి అవార్డ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత, 6 సంవత్సరాలుగా ఈ అవార్డు
గ్రాండ్ జ్యూరీలో ఉండటం చాలా సంతోషదాయక, అలాగే గర్వంగా కూడా ఉంటుంది. అవార్డ్స్ అనేవి ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తాయో ఆర్టిస్ట్కి మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుగా అందరం భావిస్తాం. జానకమ్మకి లైఫ్ టైం అచీవ్మెంట్, అలాగే అన్సంగ్ హీరోస్ ఒక్కళ్ళని స్పెషల్ రికగ్నిషన్ కింద ప్రతి సంవత్సరం ఒక అవార్డ్ అనౌన్స్ చేయటం అనేది దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. ఈ అవార్డ్స్ అన్నింటిలోనూ ప్రత్యేకమైన అవార్డుగా దాన్ని గుర్తిస్తాం అందరూ. నాకు ఈ సంవత్సరంలో కూడా జ్యూరీలో ఉండే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, నామినీస్ అవార్డ్ గెలుచుకున్న వాళ్ళు అందరూ కూడా విన్నర్స్ నా దృష్టిలో రేడియో మిర్చి అవార్డ్స్ కేటగిరీ కింద, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్స్ వంద. ఆ పాటల సృష్టికర్తల ప్రతిభకు పురస్కారాన్ని ప్రదానం చేయడం కూడా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడం సంతోషంగా ఉంది. మేము కారులో వెళ్తున్నప్పుడు సరదాగా ఎప్పుడైనా రేడియో ఛానల్ పెడితే అందులో రేడియో మిర్చిలో మా పాట వస్తే చాలా ప్రత్యేకంగా గొప్ప అనుభూతి మేము లోనవుతాం. అట్లాగా రేడియో మిర్చి వాళ్ళు ఇచ్చే పురస్కారం కూడా అంతే ప్రత్యేకమైనది, అంతే గొప్ప అనుభూతి లోనవుతాం మేమందరం. ఆ ఉత్సాహంతో మేము మరిన్ని మంచి పాటలు రాయడానికి కానీ మా అంటే అందరం మేమే కాకుండా మిగతా ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కవులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయనగాకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది లాంటి పురస్కారాలు. ఇట్లాగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్థులం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నేను ఒక అంటే రేడియో మిర్చి ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతూ ఉంటాను. సో థ్యాంక్స్ రేడియో మిర్చి ఇన్వాల్వింగ్, అంటే ఒక లేబుల్ని కూడా ఈ అవార్డు విన్నింగ్, ఈ అవార్డు ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాను. ధైర్యంగా తీసుకోవచ్చు, చాలా గర్వంగా తీసుకోవచ్చు అవార్డు. అంత ఎటువంటి ప్రెషర్ కానీ ఎటువంటి పాలిటిక్స్ లేకుండా నామినేట్ చేయడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. విన్నర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చూసి మేము సాంగ్స్ నేర్చుకున్నాం, లైక్ ఒక రొమాంటిక్ ఫీల్ పాడిన ఒక సాంగ్లో నవ్వు నవ్వినా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రత్యేకం జానకి అమ్మ, ఆవిడందరికీ ఆదర్శదాయకం. సో అలాంటి జానకమ్మ గారికి ఈసారి అవార్డు వస్తుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్, 22nd జరిగే ఈవెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను, భయం వేసింది, ఎంసెట్ రాస్తున్నట్టు అనిపించింది నాకు నిజంగా. అన్ని పాటలు నేను చిన్నప్పుడు కూడా అన్ని సబ్జెక్టులు అంత గొప్పగా చదవలేదు. 948 పాటలు, దాంట్లో ఇన్ని కేటగిరీస్లో ఏది స్పెషల్ సాంగ్, ఏది మంచి సాంగ్, అంటే లిరిక్స్ చూస్తే, లిరిక్స్ చూస్తే కానీ నేను చేయలేం కదా, అది అన్నీ చూడటం కానీ, అండ్ వాయిస్ త్రూలు ఫీమేల్ కానీ మెయిల్ కానీ వోకలిస్ట్ని సెలెక్ట్ చేయడానికి చాలా టఫెస్ట్ జాబ్. అంటే వీళ్ళందరూ 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే వీళ్ళందరికీ సూపర్ సీనియర్స్. అంటే చాలా పద్ధతిగా, ఏమాత్రం బయాస్డ్గా కాకుండా చాలా క్లియర్గా ఓటింగ్, ఒలింపిక్ ఓటింగ్ సిస్టమ్ ఏదో చెప్తారు దాంట్లో, అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఏం లేకుండా మనకి నచ్చింది, మనకి బాగుంది అనిపించింది, మనకి బెస్ట్ అనిపించింది. ఇది పాపులారిటీని బేస్ చేసుకుని కాదు, ఈ సాంగ్లో ఆ పర్టికులర్ మ్యూజిక్ కానీ, కంపోజింగ్ కానీ, ఆ లిరిక్స్ కానీ, పాడిన వోకల్ దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ, ఆ వాయిస్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ, వీటిని బట్టి సెలెక్ట్ చేస్తుంది. అందరూ చాలా చాలా చక్కగా, నిజంగా ఇందాకన్నట్టు మొత్తం ఫ్యామిలీ మీట్లా. ఆటవీడి పన్నది ఒకటండి, ఆటవీడి పన్ను చాలా సీరియస్నెస్ ఉంది. అంటే పని దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ అలా సీరియస్గా వింటూ ఒక చాలా బాగుంది, చాలా గొప్ప విషయం. ఇది ఇలాగే కంటిన్యూస్గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ రేడియో మిర్చి ఇలాంటివి చాలా చేయాలి. వీళ్ళందరికీ అన్సంగ్ హీరోస్ కానీ ఇంకోళ్ళు కానీ ఇలా ఎంకరేజ్మెంట్ ఇస్తే కొత్త కొత్త వాళ్ళు వస్తారు, ఇండస్ట్రీ కొత్త కొత్త గుంతులు దొక్కుతుంది, కొత్త మాటలు కానీ, కొత్త పాటలు కానీ, కొత్త బాణీలు కానీ వీళ్ళందరూ వస్తారు. అండ్ ఇవన్నీ చేస్తున్నందుకు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. 4వసారి పార్టిసిపేట్ చేస్తున్నాను. ప్రాసెస్ గురించి, 22వ తారీఖు ఫంక్షన్ గురించి, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గురించి అందరూ చెప్పారు. ఈ ప్రాసెస్ 4 సంవత్సరాలుగా అయితేనేమి సజావుగా సాగడానికి ఉన్న కారణం వెనక రేడియో మిర్చి వారి కృషి ఎంతైనా ఉంది. సో ఆ విషయం గురించి మాట్లాడాలి. వాళ్ళకి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఫ్రంట్లో మాకు కనపడేటువంటి మా హేమంత్ భార్గవి గారు, వీళ్ళందరి సహకారం నిజంగా వాళ్ళ కృషి చాలా ఎంతైనా అభినందనీయం. ఎందుకంటే సంవత్సరం పొడవునా పాటల్ని వాటి సేకరించడం, వాటిని క్లాసిఫై చేసి ఒక్కొక్కరికి అప్కమింగ్ కేటగిరీ ఏంటి, అదేంటి, ఇదేంటి, సింగర్స్ వైజ్ లిస్ట్ ఏంటి, కంపోజర్స్ వైజ్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ పద్ధతిగా పకడ్బందీగా తయారు చేసి ఇవ్వటం, టైం లైన్స్ ప్రకారం కింది స్థాయి జ్యూరీ వాళ్ళకి అన్ని పాటల నుంచి మొదటి 15
ఇట్లా అన్నీ టైం లైన్స్ ప్రకారం మా వెంటబడి మమ్మల్ని మా దగ్గర తీసుకుని చేయడం వాళ్ళ ఈమెయిల్తో సహా నిజంగా వాళ్ళ కృషి బ్యాక్గ్రౌండ్లో నిజంగా మనకు కనిపించదు. సో ఆ విషయం ప్రస్తావించడం కోసం వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు యొక్క ప్రత్యేకత పారదర్శకత వీటన్నిటి గురించి ఆల్రెడీ పెద్దలు చెప్పారు. నాకు చాలా చాలా అంటే నేను కూడా ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఇది. అయితే నా ఎఫ్ఎంలో వచ్చిన తర్వాత నేను గమనించిన ఒక చిన్న విషయం ఏంటంటే, సాధారణంగా ఒక పాట వింటున్నప్పుడు, మేము చిన్నప్పుడు వింటున్నప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, పాట ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు సాధారణంగా చెప్పే అవకాశం టైము ఉండమనుకుంటా. సో సాధారణంగా పాట ప్లే అయిపోతూ ఉంటుంది ఎఫ్ఎంలో. సో చాలాసార్లు మంచి పాట విన్నప్పుడు ఎవరు రాశారు, ఈ పాట ఎవరు కంపోజ్ చేశారని తడుకోవాల్సి వచ్చేది. నేను ఎఫ్ఎంలో కొత్తగా చెప్పేవాడిని కూడా, ఎవరు చెప్పండి, ఒక ఇట్ టేక్స్ ఓన్లీ 10 సెకండ్స్ మోర్, పలానా వాళ్ళు రాశారు, పలానా వాళ్ళ పాడారు. ఇలా ఒక ఐ థింక్ ఎఫ్ఎంలో ఇప్పుడు ప్రాబబ్లీ ఇట్ స్టార్టెడ్ నౌ విత్ రేడియో మిర్చి, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ తెలియాలండి. ఒక పాట ఊరికి వినేయడము పాపులారిటీ కాదు, అది ఎవరు రాశారు, దాన్ని ఎవరు కంపోజ్ చేశారు అనేది తెలియడం అనేది ఒక సాంస్కృతికంగా మనకు చాలా అవసరమైన విషయం. అది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు లిరిసిస్ట్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అనేది. ఆ సందర్భంలో జానక్ గారికి అవార్డు రావడం, నేను కూడా ఇందాక పట్నాయక్ గారు అన్నట్టు ప్రతిష్ట పెరిగింది ఈ అవార్డుకి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఎస్పి ఈశ్వర్ గారికి ఇవ్వడం అనేది, అది చాలా గొప్ప కేటగిరీ అండి, చాలా చోట్ల కనబడిన కేటగిరీ అది. కొన్ని వందల మంది, వేల మంది మ్యూజిషియన్స్, టెక్నీషియన్స్ వెనకాల నిలబడి, మనకు కనబడే సంగీత దర్శకుడు లేకపోతే నిర్మాత నటులు ఉంటారు కానీ వెనకాల వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి వందల మంది ఉంటారు ఈ ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళని గుర్తించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అందుకు నేను ప్రత్యేకంగా రేడియో మిర్చి అభినందిస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే, ఈ ఇలా అసలు ఒక రేడియో ఛానల్ అనేది లిరిసిస్ట్లకి లేకపోతే మ్యూజిషియన్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా మంచి కొత్త వరవడేది. ఇది ఇలాగే కొనసాగాలని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అందులో భాగస్వామి అవ్వడానికి నేను అదృష్టంగా భావిస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్లో జ్యూరీ మెంబర్గా ఉంటాం. నన్ను జ్యూరీ మెంబర్గా ఉండాలని అడిగినప్పుడే ఏదో పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద పని అనుకున్నాను, కానీ నిజంగా ప్రాసెస్ చాలా ఎంజాయబుల్గా ఉండేది. ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్తో పాటు కూర్చొని ఇంటరాక్ట్ అవ్వటం కానీ, పాటలు వినటానికి కానీ, ప్రాసెస్సే చాలా ట్రాన్స్పరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి రేడియో వినేటప్పుడు శ్రోతలు కోరిన పాటలు, మీరు మెచ్చిన పాటలు ఇలాంటివి ఫోన్ చేసి మనం అడిగితే వేస్తారా అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు అంత గొప్ప ఒక రేడియో స్టేషన్కి మేము కోరుకున్న పాటలు, అంటే మేము సెలెక్ట్ చేసిన పాటలకి అవార్డు రావటం నిజంగా, అందులో అవార్డు నిర్ణయించడంలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ దీనికి థ్యాంక్స్ చెప్తున్నాను రేడియో మిర్చి వారికి. ఇందులో ఒక అవార్డు నిజంగా నాకు చాలా గొప్ప అవార్డు లాగా అనిపించింది. చాలామంది ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తారు, రికగ్నిషన్ కూడా కోరుకోకుండా ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి ఒక స్పెషల్ కేటగిరీ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా గొప్ప విషయం. ఆ అవార్డు ఎస్పి ఈశ్వర్ గారికి, ఆయనకి ప్రజెంట్ చేయబోతున్నారనే విషయం నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఇందులో పార్ట్ అవ్వటం నిజంగా నాకు చాలా